కొత్తిమీరతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఏంటబ్బా కొత్తిమీరతో వడియాలు చేస్తారనుకుంటున్నారా? నిజమే అండి, మీరు వింది. కొత్తిమీరతోనే నేను ఇవాళ వడియాలు చేస్తున్నాను. అది కూడా ఎండతో పని లేకుండా మనము చల్ల పుట్ట ఇంట్లోనే ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి పిండి కూడా మనకు అవసరం లేదండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈ వడియాలు అనేది పెట్టుకోవచ్చు అండి. అలాగే 2 ఇయర్స్ కూడా నిలువ ఉంచుకోవచ్చు అండి ఈ వడియాలు. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెప్పే చిట్కాలు విని తర్వాత ఈ వడియాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. అలాగే వడియాలు పెట్టడం అస్సలు చేత కాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వడియాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంత సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను కొత్తిమీర తీసుకున్నానండి ఒక కట్ట. మీకు ఎన్ని వడియాలు కావాలో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది తీసుకోవచ్చు అండి. కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తీసుకోండి. చూడండి, ఇలా ఫ్రెష్గా ఉండాలండి కొత్తిమీర అనేది. మనం వడియాలు నిలువ ఉంచుకుంటాం కాబట్టి కంపల్సరీ మీరు ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తీసుకోండి. వాడిపోయింది లేకపోతే కుళ్ళిపోయింది అస్సలు తీసుకోకండి. పండుగ అయిపోతుంది కదా, ఆ కూడా తీసుకోకండి. ఇలా ఫ్రెష్గా ఉండే కొత్తిమీరే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందామండి. ఇలా కాడలు ఉంటాయి కదా, కాడలు అనేవి లేత కాడల వరకు మీరు తుంచుకోవాలి. ముదురు కాడలు వేయకండి. ఇలా లేత కాడల వరకు ఇలా గిల్లుకోవాలి. ఇలా కాడల్ని ఇలా అంతా గిల్లుకున్న తర్వాత అన్నీ మనము ఉప్పు వాటర్లో వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని మరొక 2 సార్లు మంచినీళ్ళతో కడిగేసుకోవాలండి. కంపల్సరీ మీరు ఉప్పు వాటర్లు కడిగిన తర్వాతనే మీరు మంచినీళ్ళలో కడుక్కోండి. అప్పుడే ఇందులో ఉండే ఏదైనా డస్ట్ లాంటిది కూడా పోతుందండి. కాబట్టి మీరు కట్ చేయకముందే మీరు దీన్ని క్లీన్ చేసుకొని తర్వాత కట్ చేసి ఉంచుకోండి. కట్ చేసిన తర్వాత వాటర్లో అస్సలు వేయకండి. ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసి పక్కన పుంచుకుంటాను. ఇప్పుడు మనము ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోవాలండి. దాంతో మనం రవ్వ తీసుకోవాలి. మీరు కిలో అయినా కూడా సరే అండి, మీరు ఏదన్నా కొలత ప్రకారమే తీసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ తీసుకోవాలండి. నేను కుక్కర్లో చేస్తున్నానండి గంజి. మీరు కావాలంటే ఏదైనా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కానీ గిన్నె కూడా ఘనంగా ఉండే గిన్నె తీసుకోండి, అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వ వేసుకొని ఇందులో మనం ఎండుమిరపకాయలు కాస్త మిక్సీకి వేసుకొని వేసుకోవాలండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వాము కూడా ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వంట నూనె ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. అలాగే దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకండి, చూసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ తీసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 7 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మర్చిపోకండి, 1 కప్పు రవ్వకి 7 కప్పులు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దాంతో గరిటతో బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి గరిటతో. మీరు వదిలిపెట్టేశారనుకోండి ఉండలు కట్టేస్తుందండి. కాబట్టి స్టవ్ వెలిగించిన తర్వాత మీరు ఇలా కలుపుతూనే ఉండాలి. జస్ట్ మనకు 10-15 నిమిషాల గంజి అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు సిమ్లో ఉంచేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. మీరు ఘనంగా ఉండే పాత్రలు చేస్తారంటే అసలు అడుగు పట్టదండి. ఇలా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకోవాలి చివర్లో. గంజి అంతా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత, ఉడికిన తర్వాత మీరు కొత్తిమీర అనేది వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించకండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది ఆ గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలా గిన్నెలో పోసుకున్నారనుకుని త్వరగా చల్లగా అవుతుందండి. అలాగే కుక్కర్లో పెట్టేశారనుకో వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గిన్నెలోకి తీసేసుకోండి. 10 నిమిషాల తర్వాత దీన్ని వడియాలు పెట్టుకుందాం. 10 నిమిషాల్లో కూడా మీరు ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే పైన మేగడ కట్టేస్తుంది. నేను ఇలా కవర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఏదన్నా మందపాటి కవర్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు అండి. క్లాత్ పైన వేశారనుకోండి అంటుకుపోతాయి కాబట్టి తీసేదానికి చాలా రిస్క్. కాబట్టి నేను కవర్ పైన వేస్తున్నానండి. కవర్ కూడా నేను ఏమీ ఆయిల్ అని ఏమీ అప్లై చేయలేదండి, అట్లే కవర్ పైన డైరెక్ట్గా వేస్తున్నాను. ఇలా చిన్న గరిటతో వేశారనుకోండి చక్కగా వస్తాయండి. కాబట్టి ఇలా చిన్న గరిట తీసుకోండి. ఇప్పుడు మనం వడియాలు పెట్టుకుందాం. మీకు వడియాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో వడియాలు పెట్టుకోవచ్చండి. మరి ఎక్కువ పలచగా రుద్దకండి, కాస్త చిక్కగానే ఉంటుంది గంజి అనేది. ఎక్కువ మరి పలచగా వేయకండి. మీకు ఇలా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా పెట్టుకోవచ్చండి, లేకపోతే పెద్ద సైజు కావాలంటే కూడా అలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంట్లోనే వడియాలు పెడుతున్నానండి, మేడ పైన కూడా వడియాలు పెట్టలేదు అస్సలు.
చాలామంది పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదండి మిద్దెపైకి వెళ్ళి వడియాలు పెట్టడం అంటే, కాబట్టి ఇంట్లోనే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి. మనం మిద్దెపైన వడియాలు పెడితే కూడా దుమ్ము లాంటివి అంతా పడతాయి కదండి, చాలా ఇబ్బంది కదండి మిద్దెపైన పెడితే మనము వడియాలు. కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా వడియాలు పెట్టేసుకోండి, మనకు చాలా చక్కగా వస్తాయండి వడియాలు. ఫస్ట్ ఇలా వడియాలు పెట్టేటప్పుడు ఒక రెండు మూడు పెట్టిన తర్వాత కాస్త కవర్ అనేది జారిపోతూ ఉంటుందండి. ఒక రెండు మూడు వేసిన తర్వాత చక్కగా మనం ఈజీగా పెట్టుకోవచ్చు వడియాలని. చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్. మీరు క్లాత్ పైన వేశారనుకోండి, క్లాత్ అంతా బాగా ఎండిపోతుందండి. తర్వాత మనం నీళ్ళు చల్లుకొని తీసుకోవాల్సి వస్తుంది, చాలా పెద్ద ప్రాసెస్ అండి. కాబట్టి ఇలా కవర్ పైన పెట్టుకోండి, చాలా చక్కగా వస్తాయి. చూడండి ఇలా గట్టిగానే ఉంటుందండి పిండి, మీరేమీ ఇబ్బంది పడద్దండి. మళ్ళీ వాటర్ ఏం పోయకండి. ఇలాగే మనం వడియాలు పెట్టుకోవాలి. చూడండి చక్కగా వడియాలన్నీ పెట్టేశాను నేను. ఇది మంచి గాలిగా ఉండే ప్లేస్లో పెట్టుకోండి. మీరు కావాలంటే ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు అండి. ఫ్యాన్ కింద పెట్టినా కూడా కాస్త ఆరేంత వరకు ఫ్యాన్ వేసుకుంటే చాలే, తర్వాత బయట గాలికే చక్కగా ఆరిపోతాయి. చూడండి నేను ఒక్కరోజు పెట్టానండి, ఒక్కరోజుకి చూడండి ఎంత చక్కగా ఆరిపోయినాయో వడియాలు. చూడండి తీసి చూపిస్తాను ఎంత చక్కగా ఆరిపోయినాయో. ఒక్కరోజుకే ఇలా బాగా ఆరిపోయాయండి. మనం హాల్లో పెట్టుకున్నాం అనుకోండి, గాలికే చక్కగా ఆరిపోతాయండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. మనం క్లాత్ పైన పెడితే అస్సలు రావండి, అంటుకుపోతాయి. కానీ కవర్ పైన వేసామంటే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మనం వీటిని తిప్పించుకొని పెట్టుకోవాలండి, లేకపోతే కూడా మీరు ఇలా ప్లేట్లో పెట్టుకొని కూడా ఎండలో కూడా మరొక రోజు కూడా ఎండ పెట్టుకోవచ్చు అండి. నేను ఇంట్లోనే ఎండ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా ప్లేట్లో వేసుకొని కూడా మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చు అండి. చూడండి నేను ఇంట్లోనే రెండు రోజుల పాటు ఆరబెట్టానండి, చక్కగా ఆరిపోయినాయి. మీరు బాగా చక్కగా ఆరబెట్టుకోవాలంటే బాగా గలగల సౌండ్ రావాలి, చేతిలో వేసుకొని నలిపారంటే పొడి పొడిగా వచ్చేయాలండి. అంతలాగా మీరు ఎండ పెట్టుకోవాలి వీటిని. ఇలా చక్కగా ఎండ పెట్టుకొని ఇలా డబ్బాలో పెట్టుకున్నారనుకో 2 సంవత్సరాలు కూడా నిలువు ఉంటాయండి. అదే కాస్త తడిగా వండుకొని మీరు డబ్బాలో పెట్టి మూత పెట్టారనుకోండి ఫంగస్ వచ్చేస్తుందండి, పాడైపోతాయి వడియాలు. కాబట్టి మీరు చక్కగా ఇలా ఆరబెట్టిన తర్వాతే మీరు మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు వడియాలు ఎలా ఫ్రై చేయాలో చెప్తానండి. మీరు వడియాలు ఫ్రై చేసేటప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అయ్యారంటే మంచి రౌండ్ షేప్లో మీరు ఫ్రై చేసుకోవచ్చండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనము వడియాలు అనేది ఫ్రై చేసుకోవాలండి. వేడి కాస్త తక్కువ ఉండేటప్పుడు వేస్తే కూడా ఇలా పొంగుతూ రావండి, కాబట్టి ఆయిల్ అనేది వేడిగా ఉండేటప్పుడు ఇలా వడియం అనేది వేసుకొని ఇలా మనం గరిటతో ఇలా ప్రెస్ చేయాలండి. చూడండి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసామనుకోండి మంచి రౌండ్ షేప్లో వస్తుందండి. మనం ఏ షేప్లో వడియాలు పోసామో ఆ షేప్లోనే మనకు చక్కగా రౌండ్గా వడియాలు అనేది ఇలా ఫ్రై అవుతాయండి. చూడండి ఇలా గరిటతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి రౌండ్ షేప్లో చక్కగా వచ్చింది. మనం ఏ షేప్లో వడియాలు చేస్తామో ఆ షేప్లోనే వస్తుందండి. చూసారా మనకు 2 సంవత్సరాల పాటు నిల్వ ఉండే వడియాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి అలాగ వచ్చే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అని కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.